టు ఆర్ండర్ రెసిపీస్ అండి ఈ బెల్లం పెసరపప్పు చంద్రకాంతల్ని తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం పెసరపప్పు చంద్రకాంతలకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు కప్పు తీసుకున్నానండి పెసరపప్పు మనం ఎంత తీసుకుంటామో అంతే బెల్లం కొల్చి పెట్టుకున్నాను బియ్యం అర కప్పు ఒక కొబ్బరికాయ వేసుకోవాలి ఇందులో 8 యాలకపల్లు కొంచెం salt రుచికి వాటర్ అండి నానబెట్టుకోవడానికి ఈ పప్పుని మనం బాగా 3 సార్లు కడిగి పెట్టుకొని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి ఇగోండి పెసరపప్పుని బాగా మనం 3 సార్లు కడిగి పెట్టుకుందాం బాగా కలిపి కలిపి కడుక్కోవాలి కడుక్కొని 3 సార్లు కడిగి పెట్టుకొని 8 మళ్ళీ వాటర్ మంచి నీళ్ళు పోసుకొని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి ఇగోండి పెసరపప్పుని ఇలాగా 3 సార్లు బాగా కలిపి కలిపి క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఇగోండి మంచి నీళ్ళు పోసుకొని 8 గంటల వరకు మనం ఈ పెసరపప్పును నానబెట్టుకోవాలి 8 గంటల వరకు నానబెడితేనే మనం చేసిన ఈ చంద్రకాంత స్వీట్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇగోండి పెసరపప్పు మనం 8 గంటల వరకు నానబెట్టుకున్నాం కదా బాగా 3 సార్లు కడిగి బియ్యం చూపించాను కదండి అర కప్పు ఇవి కూడా బాగా 3 సార్లు కడిగి ఈ పెసరపప్పులోనే కలిపి నానబెట్టుకోవాలి ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ చంద్రకాంత స్వీట్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా రావడమే కాకుండా పాతకాలం నాటి వంటలాగా 3 రోజులు 4 రోజుల వరకు ఇవి బాగా నిల్వ ఉంటాయండి ఇగోండి బియ్యాన్ని ఇలాగ 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మనం పెసరపప్పు ఆల్్రెడీ నానబెట్టుకున్నాం కదండి అందులోనే ఈ బియ్యాన్ని కూడా పోసి రెండు కలిపి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి ఇది పాతకాలం నాటి మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన వంటండి చంద్రకాంతలు ఇవి చాలా 3-4 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే కలిపిసి 8 గంటల వరకు ఈ రెండింటిని కూడా నానబెట్టుకోవాలి పెసరపప్పు చంద్రకాంతల స్వీట్ కి మనం పెసరపప్పుని బియ్యం హాఫ్ కప్పుని నానబెట్టుకున్నాం కదండి 8 గంటలు చూడండి 8 గంటల తర్వాత బాగా నానింది పప్పు బియ్యం ఎంత వస్తాయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుందామండి ఫస్ట్ 8 యాలకులు పెట్టుకున్నాం కదా అవి మిక్సీ జార్ లో వేసుకుందాం salt నాకైతే దీనికి ఇది హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మీకు రుచికి తగ్గ వేసుకోండి ఇది టేస్ట్ కేనండి మనం ఇవి కూడా వేసుకొని మిక్సీ జార్ లో మిక్సీ పెట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్ కేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పేస్ట్ పెట్టుకోవాలండి ఈ పేస్ట్ అనేది కొంచెం గార్గార్గే ఉండాలి మెత్తగా అవకూడదండి అప్పుడే మనకి ఇగోండి పెసరపప్పుని బియ్యంని మనం ఇలాగా గార్గార్గా పేస్ట్ చేసుకోవాలండి ఇగోండి రెండోసారి కూడా మనం పేస్ట్ ని ఈ పెసరపప్పు బియ్యం పేస్ట్ ని గరుకుగా ఆడుకున్నానండి ఇగోండి ఇందాక మనం కొబ్బరికాయ చూసాం కదండి దాన్ని కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి గరకగరకగా గరకగరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇగోండి మనం కొబ్బరి పీసుల్ని ఈ విధంగా గరకగరకగా మిక్సీ పెట్టుకున్నాం ఇగోండి బెల్లం మనం కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కదండి ఆ కప్పుతోటే బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లం కరిగించుకోవడానికి బెల్లం కలయిలో వేసుకొని కొంచెం కొద్దిగంటే కొద్దిగా మాత్రమే వాటర్ ని వేసుకోవాలండి దీన్ని నేను ముందు వాటర్ లా కరిగించుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎక్కువ తొక్కులు ఉంటాయి కదా అవి వడకట్టుకొని మనం తీసుకోవడానికి ఇసుక తొక్కులు అనేవి ఉంటాయి వాటర్ వచ్చిందాకా అక్కర్లేదు కొంచెం కరిగితే మనం వేరే కళాయిలోకి బెల్లం అంతా కరిగినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి ఇగోండి బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిన తర్వాత మనం దీన్ని మనం వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలండి వడకట్టుకుంటే మనం ఇగోండి స్ట్రైనర్ పెట్టి వడకట్టుకుంటే తొక్కులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి చూడండి ఎంత తొక్కు వచ్చిందో
వడకట్టుకున్నాం కదండి గిన్నెలోకి దాన్ని మళ్ళీ కూడా ఇలాంటి కళాయి సుందరంగా తోముకుంటాక మళ్ళీ వేసుకోవాలి చూడండి అడుగున కొంచెమేనా ఉంటది తొక్క అనేది ఇప్పుడు దీని మనం బాగా పాక వచ్చేంత వరకు కూడా మరబెట్టుకోవాలి కాయి చేత్తో తీస్తే చూడండి ఇలా జారుతున్నట్లాగా ముద్దగా అయితే వచ్చిందండి మనకి ఇప్పుడు పాకం వచ్చింది చూడండి ఈ పాకంలో మనం పాకం వచ్చింది కాబట్టి పాకంలో మనం గరుకుగా ఆడుకున్న కొబ్బరికూర వేసుకొని కలుపుకుందామండి ఇగోండి కొబ్బరికూర వేసుకొని నేను బాగా కలుపుకున్నానండి పప్పు బియ్యం ముద్దను కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాక కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం కొబ్బరికూర పెసరపప్పు బియ్యం కూడా కలుపుకున్నాం కదండి ముద్దలు ఇవి బాగా అడుగు అంటుకుంటా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉంటే ముద్ద దగ్గరికి అయ్యిందండి ఇప్పుడు 2 చెంచాల వరకు మనం నెయ్యిని ఇందులో కలుపుకుందాం 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకొని ఈ ముద్దను మళ్ళీ బాగా కలుపుకుందామండి నెయ్యి వేసుకొని బాగా ముద్దను కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనం ముద్ద పెట్టిన కానించి కూడా పెద్ద మంట మీద కలుపుకుంటూ ఉండాలండి దగ్గరికైనంత వరకు అడుగు పడుతుంటది గట్టిగా కలుపుకుంటూ ఉండాలి పసుపప్పు కదా అడుగు పట్టకుండా చూసుకోవాలి పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి ఇదిగోండి ముద్ద మనం ఇందులోనే వంపుకోవడానికి 1 చెంచా వరకు నెయ్యిని వేసుకొని మనం ఈ పల్లీకి రాసుకోవాలండి పల్లెం అంతా కూడా శుభ్రంగా నెయ్యిని రాసుకుంటాక ఆ చంద్రకాంతల ముద్దని ఇందులో వేసుకోవాలి నెయ్యి రాసిన ప్లేట్ లోని మనం ఈ చంద్రకాంతల ముద్దని వేసుకునే అంత వేసుకుంటాక మనం సర్దుకుందామండి ముద్దను అంతటిని ముందు పల్లీలోకి టాప్ చేసుకుందాం నెయ్యి రాసుకోండి ముద్దన అంతటిని కూడా ఇలా వేసుకుంటూ ముద్దన అంతటిని ముందు పల్లీలోకి టాప్ చేసుకోండి నెయ్యి రాసుకోండి ముద్దన అంతటిని కూడా ఇలా వేసుకుంటూ పల్లెం అంతా ఇగోండి చెంచా నెయ్యి వేసుకొని మన చేతికి శుభ్రంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ముద్దకి ఇలా అంటే సాఫ్ట్ గా వచ్చేస్తాయండి మనకి ముద్ద కొంచెం వేడిందా సరే ఆ వేడి అనేది మన చేతికి తెలియదు నెయ్యి ఉండడం వల్ల ముద్ద బాగా చల్లారిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవడమే ఈ విధంగా సర్దుకోవాలి ముద్దల్ని కట్ చేసుకుందాం మళ్ళీ క్రాస్గా కట్ చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే మనకి చంద్రకాంతలు క్రాస్గా వస్తాయి ఈ విధంగా మొత్తం ముద్దని కూడా మనం చాక్ తో కట్ చేసుకోవాలి చాక్ తో మనం కట్ చేసుకున్నాం కదండి ఈ షేప్ లో ఇప్పుడు అట్లపలకి కొంచెం నెయ్యి రాసుకొని మనం చూడండి ఈ విధంగా ముక్కల్ని తీసుకొని ప్లేట్ లో ఈ విధంగా కట్ చేసుకున్న చంద్రకాంతల్ని మనం ఆయిల్ మరిగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఈ చంద్రకాంతల ముద్ద మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది నాలుగేసి వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం వేగిన తర్వాత టర్న్ చేసుకుంటే ముద్దగా అవుతాయి అందుకే విడివిడిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బెల్లంతో చంద్రకాంతలు చేసుకోవడం వల్ల అందరికీ కూడా చాలా ఆరోగ్యం అండి పంచదారతో కంట ఒకవైపు వేగేయండి రెండో వైపు మనం ఈ చంద్రకాంతల్ని టర్న్ చేసుకుందాం ఈ విధంగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి చంద్రకాంతలు వేగాయి చూడండి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి
డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని కూడా తండకంపలు అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ ఉంటే చిన్న పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి बेल्लम तो चेसुकुन्नाम कदंडी चंद्रकांतलु इवी चाला अंटे चाला टेस्टीगा क्रिस्पीगा स्मूत्गा उंटायंडी इला चेसुकोवडं वल्ल एंटंटे मनकी रेंडु मूडु रोजुलु निल्व कूडा उंटायी मीरु कूडा ओकसारी ट्राई चेसी एला वच्चिंदो मा चानल्लो कामेंट बाक्स लो कामेंट चेयंडी।